ఏదో పిల్లలతో నా కబురు చేసావట? మీరన్నట్టుగానే మేమే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం. ఎప్పట్లాగే మిషన్ కుట్టాలన్న నిర్ణయానికి వచ్చాను. ఉన్న మిషన్ను అమ్మేశాం, కొత్త మిషన్ కొనాలి. ఏదీ మనసులో పెట్టుకోకుండా కాస్త సాయం చేయండి. ఇదంతా ఊహించే నేను వచ్చేటప్పుడే డబ్బు తీసుకొచ్చాను. ఇదిగో ఓ చిన్న విషయం. నీకు వయసు అయిపోయింది, కొత్త మిషన్ కొని దాని మీద ఓ కొత్త మనిషిని కూర్చోబెట్టు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఆ డబ్బు అలాగే కిందనే పడి ఉండేవాడు పర్వాలేదు. కొత్త మనిషిని కూర్చోబెట్టేటట్టయితే ఆ డబ్బు తీసుకోవచ్చు, లేదంటే మీ అబ్బాయితో తిరిగి పంపించే. రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను, వస్తాను. నాకు వయసు అయిందని చెప్పి వాడు నీకు గురిపెట్టి వెళ్ళాడే. ఈ పరిస్థితి వచ్చింది నీ వల్లే, ఈ పరిస్థితికి ముగింపు రాబోయేది నీ వల్లే. నా ప్రాణాలు పోయినా సరే నువ్వు మెషిన్ ఎక్కక్కర్లేదక్క. ఇదిగో అక్క, ఇప్పటికైనా నువ్వు బావగారు కలిసి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇకపై కుటుంబ బాధ్యతల్ని నువ్వు మోయక్కర్లేదు. నువ్వేమంటున్నావే? నేనిప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా. కావాల్సింది గౌరవమే కదా, అందుకే కదా నువ్వు ఆయన ఎంత కష్టపడ్డారు. ఇన్నాళ్ళు మనల్ని అమ్మ తిండి పెట్టి పోషించింది, ఇప్పుడు మన రుణం తెచ్చుకోవాలి. నీ బదులుగా ఆ పని నేను చేస్తాను. మీరైనా చల్లగా ఉంటే నాకు కావాల్సిందేముంది? నాకోసం ఎవరు త్యాగం చేయొద్దు. పెద్దదాన్ని నేనే కదా, నేనే కొత్త మిషన్లో కూర్చుంటాను. రేపటి ఆ బట్టల షాప్ అతన్ని రమ్మని కబుర్ చేయి. ఒక నిమిషం ఆగండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాస్త లోపలికి రండి.